ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హరివాస్తు ఛానల్లో మీరు ఏదైతే థంబ్నైల్ చూసారో, థంబ్నైల్ చూసిన వెంటనే 100% వాస్తు అనే మాట ఇప్పుడు నా యొక్క నోటి నుంచి వచ్చిందని అనుకుంటున్నారు. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో మీరు 100% మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఎన్నో పురాతన వాస్తు గ్రంథాలకు సంబంధించిన రహస్యాలు మా హరివాస్తు ఛానల్లో మేము అందిస్తూనే ఉంటాం, రైట్? ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి, 100% వాస్తు అనేది మేము ఇచ్చే ప్లాన్లో ఇస్తాము అని అనుకుంటున్నారా? 100% వాస్తు పరంగా ప్లాన్ మేము ఇస్తాము అని మాత్రం మేము ఎప్పుడూ చెప్పలేము, ఎప్పుడూ చెప్పము, భవిష్యత్తులో కూడా చెప్పొద్దు కూడా. ఎందుకు? దాని యొక్క కారణాలు చెప్తాను. 100% వాస్తుకి సంబంధించిన నియమాలు మీరు పాటించి ఇల్లు కట్టాలంటే 10 సంవత్సరాలు కనీసం పడుతుంది. 100% పాటించవచ్చు, ఎన్నో కండిషన్స్ ఉంటాయి, ఓకేనండి? అయితే నాకు గతంలో మీరు ఛాలెంజ్ చేసి చెప్తారా, మేము 100% వాస్తు ప్లాన్ ఇచ్చాము అని చెప్పి నాకు కొంతమంది కామెంట్స్లో ప్రశ్న వేశారు. ఎందుకంటే ఒకటండి, వీడియోని మళ్ళా స్కిప్ చేయకండి, దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఇందులో ఎంతో సమాచారం నేను చెప్తాను, మీకు తర్వాత ఇది ఉపయోగపడుతుంది. మార్కెట్లో చాలామంది మేము 100% వాస్తు ప్లాన్ ఇస్తాం, ఒక్క దోషం చూపించినా 100,000 రూపాయలు ఇస్తాం, 50,000 ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అని ఛాలెంజ్ చేసేవాళ్ళు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి నాకు కొంతమంది కామెంట్స్లో తెలియజేశారు. సార్ ఇట్లా ఉన్నారు, మరి మీరెందుకు 100% ఇవ్వలేరు? వాళ్ళు 5,000 తీసుకొని 100% ఇస్తున్నారు, మీరు 10,000 20,000 ఛార్జ్ చేస్తున్నారు, అయినప్పటికీ మీరు 100% ఇవ్వట్లేదు ఎందుకు అనేది చాలామంది ప్రశ్న అండి. ఇప్పటికీ మీకు ఆల్రెడీ ప్రశ్నలు వచ్చేస్తుంటాయి, సో నో ప్రాబ్లం, నేను క్లారిఫై చేస్తానండి. ఒక మాట వినండి, 100% వాస్తు రూల్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసి నిజంగా మీరు కన్స్ట్రక్షన్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక చెక్క తీసుకురావడానికి ఎన్నో నియమాలు ఉంటాయి, చెక్క కొయ్యడానికి ఎన్నో నియమాలు ఉంటాయి, స్లాబ్ వేయడానికి ఎన్నో నియమాలు ఉంటాయి, పిల్లర్ వేయడానికి ఎన్నో నియమాలు ఉంటాయి, భూమి పూజకు ఎన్నో నియమాలు ఉంటాయి, భూమిని సెలక్షన్ చేయడానికి ఎన్నో నియమాలు ఉంటాయి, ఏ రోజు ఏ పని చేయాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి, ఒక ద్వారం పెట్టాలంటే దానికి కండిషన్స్ ఉంటాయి, ఏ రోజు, టైము, ముహూర్తము, తిథి, వార, నక్షత్రాలు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లా పర్ఫెక్ట్లీ అలైన్మెంట్ చేసి ఒక ప్లాన్ డిజైన్ చేసి మీకు ఇవ్వాలంటేనే ఒక 2-3 నెలలు టైం పడుతుంది. దాని కండిషన్స్ అన్నీ మీకు చెప్పే లోపల మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం 100% ఎంత డబ్బు కలవాలైనా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది, దాని తక్కువ కాదు. సో మార్కెట్లో మరి 100% అని తిరుగుతున్నారు కదా సార్, మరి మీరెందుకు ఇవ్వలేరు? నేను ఎందుకు ఇవ్వలేను, దానికి కారణాలు చెప్తాను, వినండి. కండిషన్స్ అన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి మీరు కట్టను కూడా కట్టలేరు. నేను ఇచ్చే ప్లాన్ మీకు టెంపుల్ కడితే, టెంపుల్ అనేది 100% అని అనుకుంటే కనుక మనం టెంపుల్కి 10% కూడా మనం కట్టలేము. అర్థమైందా అండి? శాస్త్రం ఇంప్లిమెంట్ చేసి శాస్త్రంలోని రహస్యాలు, దాని యొక్క రూల్స్, దాని యొక్క రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, దాని నియమాలు, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి మీకు నేను ఒక ప్లాన్ డిజైన్ చేయడానికి తలకాయ నొప్పి వస్తుంది, మళ్ళీ దాన్ని ఒప్పుకోరు, అదే ఒక 5-10% మాత్రమే ఉంటుంది. అటువంటిది 100% వాస్తు ప్లాన్, ఒక్క తప్పు చూపిస్తే 100,000 రూపాయలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని తిరుగుతున్నారు కదండి, మీరు వాళ్ళను ప్రశ్నించడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అర్థమైందండి? సో ఇక్కడ చూడండి, ఒకటి, ఎవరైతే మీకు ప్లాన్ ఇస్తున్నారు, ఈ ప్లాన్ ఇక్కడ చూడండి, ఏ శాస్త్రం ప్రకారం మీకు ఇస్తున్నారు? వాస్తురాజ వల్లభం ప్రకారం ఇస్తున్నారా,
శిల్పశాస్త్రం నియమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారా? స్థాపత్యవేద నియమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారా? విశ్వకర్మ వాస్తుని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? విశ్వకర్మ ప్రకాశిక ఇంప్లిమెంట్ చేస్తున్నారా? మయమతము, సమరాంగన సూత్రధారం, అపరాజిత పృచ్ఛ, వాస్తు విద్య, మనసార, బృహత్ సంహిత, వశిష్ట సంహిత, మత్స్య పురాణం, నారద సంహిత, మనుష్యాలయ చంద్రిక, సూర్య సిద్ధాంతం, భారతీయ వాస్తు, ఆగమ శాస్త్రాలు, ఏ శాస్త్ర నియమాలను ఇంప్లిమెంటేషన్ చేసి మీకు ప్లాన్ ఇస్తున్నారు చెప్పమని చెప్పండి చూద్దాం. మేము పరిశోధన చేసాం, పరిశోధనలో మాకు తేలినవన్నీ మీకు ఇచ్చేస్తున్నాం. పెద్ద పెద్ద మహర్షులు వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో రహస్యాలను ఆ తపస్సులో వాళ్ళు తెలుసుకొని ఆ రహస్యాలను కొన్ని వందల వేల సంవత్సరాల ముందు మన భారతీయులకు అందజేసి ఆ రహస్యాలను ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికే మనకు బద్ధకం అయిపోతుంది. వాళ్ళు అన్నెన్ని సంవత్సరాలుండి వాళ్ళు మనకి ఇచ్చింది ఎంతో పెద్ద సంపద. అటువంటిది ఒక సాధారణ మనిషి తన సొంతంగా గ్రంథాలు రాసి ఊహించి పాయింట్స్ చెప్తాడా? అవి మనం నమ్మాలా? అంటే వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళా? మార్కెట్లో తిరిగే వాళ్ళు చిన్న చిన్న సిద్ధాంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే, ఎవరైతే వాస్తుశాస్త్రం కొన్ని పుస్తకాలు చదివి నేర్చుకున్నాం, వాళ్ళ గురువులతో తిరిగి నేర్చుకున్నాం అనే వాళ్ళు ఏంటంటే మార్కెట్ మొత్తం తిరుగుతున్నారు. ఓకే రైట్, తిరగని ఒకటి, వాళ్ళు తిరిగి 10 మందికి ఎంతో కొంత బెనిఫిట్ చేస్తున్నారు. అయితే నేను అట్లా నేను ఎవరిని ఏం చెప్పనండి. ఒకటి, ఎవరి స్థాయిని అనుసరించి వాళ్ళు వాళ్ళని పిలిపిస్తున్నారు, చిన్న చిన్న ప్లాన్స్ తీసుకుంటున్నారు, రైట్, ఓకే. కానీ ఒరిజినల్ అసలు అందులో ఇంప్లిమెంటేషన్ చేసే ఏ ఒక్క నియమమైనా ఈశాన్య ద్వారాలు అని పెడుతున్నాం, రైట్. ఏ శాస్త్రంలో రాసి పెట్టి ఉంది? ఏదైనా ఒక శాస్త్రం పేరు చెప్పమని చెప్పండి. ఆగమ శాస్త్రాల, పురాణాల, దేంట్లో ఉంది? వాస్తుశాస్త్ర గ్రంథాల్లో ఉందా? లేకపోతే ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, మూల గ్రంథాలు మొత్తం 75 పుస్తకాలు ఉన్నాయి మనకు. 75 ఉన్నాయి మన ఏపీ తెలంగాణలో, 75 పుస్తకాలు ఇట్లాంటివి అవైలబుల్ ఉన్నాయి. ఇవి మెయిన్ కీలకమైనవి. ఏ శాస్త్ర నియమం ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నారు? పొడవు ఎంత తీసుకోవాలి? వెడల్పు ఎంత తీసుకోవాలి? పర్టికులర్ ప్రపోర్షన్ ఎంత తీసుకోవాలి? ఏ విధమైనటువంటి స్థలంలో కట్టాలి? ఎవరి నక్షత్రాలకు అనుకూలంగా కట్టాలి? హైట్ ఎంత తీసుకోవాలి? విడ్త్ ఎంత తీసుకోవాలి? డోర్ కొలతలు ఎలా తీసుకోవాలి? సంపు కొలతలు ఎలా తీసుకోవాలి? ఒక్కొక్క మెట్టు సైజ్ ఎంత తీసుకోవాలి? డోర్ ఇన్నర్ టు ఇన్నర్ సైజ్ ఎంత తీసుకోవాలి? స్లాబ్ హైట్ ఎంత తీసుకోవాలి? స్లాబ్ ఎంత తీసుకోవాలి? పిల్లర్ పొజిషన్స్ ఏ నియమాల ప్రకారం పెట్టాలి? రూమ్ కొలతలు ఏ నియమాల ప్రకారం పెట్టాలి? ఇవన్నీ ఏ శాస్త్రం ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మీరు అడగండి. అడిగేటోళ్ళు లేరు, ఉన్నారా చెప్పండి? అడిగేవాళ్ళు లేరు, ఏదో నడుస్తుందిగా, అంతే, ఇంకా ఏం చేయలేం దానికి. ఒరిజినల్ శాస్త్ర రహస్యాలన్నీ ఏ రోజైతే ఇవి మీరు చదువుతారో, ఒక్కటేనండి సింపుల్, మీరు ఇక్కడ నేను చెప్తాను, స్థాపత్య వేద ఒకటి, ఈ విశ్వకర్మ వాస్తు ఒకటి, ఇంకేం చదివితే మీకు బెస్ట్ అంటే మనసార, లే ఒక్క నిమిషం, సమరాంగన సూత్రధారం, స్థాపత్య వేద, విశ్వకర్మ, ఈ మూడు చదివి మొత్తం స్టడీ చేసిన తర్వాత ఎవరితోనైనా మీరు మాట్లాడి గెలిచే క్యాపబిలిటీ ఈ మూడే గ్రంథాలు మీకు ఇచ్చేస్తాయి. మూడే చూడండి, నేను మళ్ళీ గీసి కూడా పెట్టేస్తాను. 1, 2, 3 అంతే. ఈ మూడు పుస్తకాలు చదివితే ఎన్నో రహస్యాలు మీకు తెలుస్తాయి. మార్కెట్లో ఎవరైతే ఒక తప్పు చూపియండి అని చెప్తున్నారు కదా, ఒకవేళ ఇందులో మీకు చేతగాకపోతే, అంటే మీకు తెలియలేకపోతే గనక అవి ఎట్లా తీయాలో తెలియలేకపోతే, అట్లాంటి ప్లాన్స్ తీసుకొని నా దగ్గర రండి, మా ఆఫీస్కి రండి. మేము ఈ శాస్త్రాలకు సంబంధించిన తప్పు దాన్ని ఎట్లా మేము తీసి మీకు ఇచ్చేస్తాం. అట్లాంటి 100,000 ఎన్ని సంపాదిస్తారో సంపాదించండి, మాకు 10,000 ఇవ్వండి, 100,000కు 10,000 ఇవ్వండి, 10% మాట్లాడుకుందాం. ఏమంటారు అండి, ఎవరైతే ఒక్క తప్పు చూపిస్తున్నారు అంటున్నారు కదా, రైట్. మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ అండి, ఒక తప్పు చూపిస్తే 100,000 రూపాయలు అంటున్నారు కదా, రైట్, ఓకే. ఒక తప్పు చూపించినప్పుడు 100,000 రూపాయలు ఇస్తే నేను శాస్త్ర నియమాల ప్రకారమే మీకు ఆ తప్పులు వివరిస్తాను.
కానీ మళ్ళీ వాళ్ళు దానికి ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా గురువు గారు చెప్పిందే మేము ఫాలో అవుతాం. అరే గురువు గారు చెప్పింది ఫాలో అవ్వండి అయ్యా. ఏ సిద్ధాంతం ప్రకారం మీరు గురువు గారు ఫాలో అయ్యారు? ఏ పురాణం ప్రకారం ఫాలో అయ్యారు? స్థాపత్య వేదనా లేకపోతే వేదాల ప్రకారం ఫాలో అయ్యారా? ఏదైనా ఒకటి ఉండాలి కదా, ఒక బేసే లేకుండా ఎట్లా ఫాలో అవుతారు? సొంతంగా పుస్తకం రాసి నేను ఇక్కడ చూడండి ఈ పుస్తకంలో ఉంది నేను ఫాలో అయ్యానంటే కుదరదు. మూల గ్రంథాలు, ఏ మూల గ్రంథం నుంచి మీరు ఫాలో అవుతున్నారు ఆ పాయింట్ అయితే తెలియాలి కదా మీకు. ఆ మూల గ్రంథాలు తెలుసుకోండి. మార్కెట్లో చాలామంది ఇట్లాంటి వ్యక్తులు తిరుగుతున్నారు. అట్లాంటి వారికి మీరు కనుక ఇవన్నీ నేర్చుకుంటే ఎంతోమందికి మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు. అర్థమైందండి? సో 100% శాస్త్ర నియమాల ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేసి మీరు నిజంగా కన్స్ట్రక్షన్ చేయాలంటే 10% ఆఫ్ వాస్తు అనేది మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఓన్లీ 10 అండి. సార్ మీరు చెప్పిన ప్రతిదీ నేను ఫాలో అవుతాను. ఎంత పర్సంటేజ్ ఇస్తారు? ఓ 30 ఇవ్వచ్చేమోనండి, అంతే. దానికి మించి అయితే నేను కట్టలేను. అర్థమైందా? సో చాలా కండిషన్స్ ఉంటాయి. అన్ని కండిషన్స్ నిజంగా 1 by 1 మొత్తం వినే లోపల మీకు దండం సార్ నాతో కాదు ఏదో ఒకటి కట్టుకుంటా పొండి అంటారు, అయిపోయి. సో మనకు సాధ్యమైనంత వరకు కీలకమైన రహస్యాలు ఏమి ఇంప్లిమెంట్ చేస్తే మనకు బాగుంటుంది నేను అది మాత్రం ఇంప్లిమెంట్ చేసి మీకు ఇచ్చేస్తాను. సంతోషం. అదే మార్కెట్లో దొరికేదానికి మేము 1000% ఇచ్చేసినట్టే మీకు. అట్లా ఉంటుందన్నమాట, అంత పవర్ ఉంటుంది అది. ఓకేనండి? సో ఈరోజు నా కాన్సెప్ట్ ఒకటేనండి, 100% వాస్తు అనేది ఎవరు ఇవ్వలేరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో అనేది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. చాలామంది నాకు ఇట్లా కామెంట్ చేశారు, సార్ ఇట్లా మా ఏరియాకు ఒక ఆయన వచ్చాడు, అయితే వాళ్ళు ఒక తప్పు చూపిస్తే మాకు 100,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు సార్, ప్లాన్లో రాసిస్తాడంట మాకు అని చెప్పి చెప్పారు. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికి 3-4 కూడా ఇదే మాట చెప్పారు నాకు, సరే ఇట్లా చెప్తున్నారు మరి మీరెంత పర్సంటేజ్ ఇస్తారు? నేనైతే 5 to 10 కూడా నాతో కాదండి అని చెప్పేసాను నేను. మీరు ఇది ఇంప్లిమెంట్ చేసేలోపే తలప్రాణం తోకకు వస్తుంది. అర్థమైందా? మీరు 100% అంటారు కదా, 100% ఉండి ఎవ్వడి ఇవ్వలేడు. స్థపతి దగ్గర పోయినా ఓ ఇంకో 5% పెరుగొచ్చేమో, కానీ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే స్థపతి దగ్గర పోయే రేంజ్ నాకంటే హై లెవెల్ ఉంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టగలిగి ఏమి చెప్తే అది చేసేంత స్టేజ్ ఉంటే పర్వాలేదు. ఎందుకంటే నేను చేయగలుగుతాను, కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్లకు ఒక రేంజ్ ఉంటుంది. హయ్యర్ రేంజెస్ వాళ్ళు వచ్చినప్పుడు నేను హయ్యర్గానే నేను ట్రీట్మెంట్ అనేది చేస్తాను. సో దాని కండిషన్స్ చాలా ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ అయితే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదు, ముందే చెప్పాను నేను. ఓకేనా? సో ఎవరైతే ఇట్లాంటిది మీకు మిమ్మల్ని అడుగుతారో, అంటే 100% మాకు ఇవ్వాలి, మాకు 100% ఇస్తా అన్నారు, లేదంటే 100,000 రూపాయలు ఇస్తున్నారు ఒక తప్పు చూపిస్తే, శాస్త్ర నియమాల ప్రకారమే ఆ తప్పు మీకు చూపిస్తాను, కావాలంటే 100,000కు నాకు 10,000 ఇవ్వండి, 1,000 రూపాయలు ఇవ్వండి చాలు, నాకు ఇంకేం సంతోషం లేదు. ఓకేనండి? సో వీడియో అంతా చూడండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యమైన విషయం ఇది, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేపియండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.